హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఇంటికి ఏ రంగు మంచిది. చాలామంది ప్రేక్షకులు ఏం చేస్తున్నారంటే నేను గతంలో చెప్పిన వీడియో ప్రకారంగా కానీ లేదంటే పంచరంగులకు సంబంధించి అంటే ఆకాశతత్వం, జలతత్వం, దాని తర్వాత అగ్నితత్వం, భూమితత్వం, వాయుతత్వం, సో ఇట్లాంటి రంగులు వేసుకోవడము లేదు. తూర్పులో గ్రీన్ కలర్ అని చెప్పి, ఆగ్నేయంలో రెడ్ కలర్ అని చెప్పి, దక్షిణంలో రెడ్, పడమరలో వైట్, దాని తర్వాత నైరుతిలో ఎల్లో కలర్, వాయువ్యంలో లైట్ బ్లూ ఆర్ వైట్ కలర్, ఈశాన్యము ఉత్తరము లైట్ బ్లూ కలర్. సో ఇట్లాంటి కలర్ కలర్స్ అనేవి మీరు నిజంగా వేసుకుంటే గనక ఇవి చూడడానికి కంప్లీట్ డిఫరెంట్ లుక్ అనేది కనిపిస్తుంది. నేను రీసెంట్గా కూడా ఒక వీడియో చేశాను, కనిగిరిలో పంచరంగుల ఇల్లు అని చెప్పి. సో వాటికి సంబంధించిన సమాచారం, నెక్స్ట్ ఈ రంగులకు సంబంధించిన సమాచారం ఈ టాపిక్లో నేను అందిస్తాను. అసలు ఏ రంగు మనం వాడాలి అనే టాపిక్ గురించి. సో దానికంటే ముఖ్యంగా చాలామంది ఎన్నో సంవత్సరాలు కష్టపడేది మనకు కేవలం 2 సంవత్సరాలలో మాత్రమే దక్కింది. అదేంటి అంటే మనకు సబ్స్క్రైబర్స్, మన యొక్క హరివాస్తు ఛానల్ని ఫాలో అయ్యి ఎంతోమంది బెనిఫిట్ పొందారు, చాలామంది సబ్స్క్రిప్షన్ పొందారు. అయితే వీటికి గాను మనకు టోటల్ 1 లక్ష సబ్స్క్రైబర్లు అవ్వడము అనేది కేవలం 1.5 ఇయర్లోనే అసలు చాలా అదృష్టమైనదన్నమాట. అది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు నేను వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. సో ఈరోజు మనకు అంటే కరెక్ట్గా ఇది మనకు ఎప్పుడు వచ్చింది అంటే ఉగాదికి 1 రోజు ముందు, అంటే నేను 2019 సంవత్సరంలో ఉగాది రోజే మన హరివాస్తు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయిన తర్వాత కేవలం 2 సంవత్సరాల కాలంలోనే 1 లక్ష సబ్స్క్రైబర్లు క్రాస్ అయిన వేళా విశేషంలో మనకు యూట్యూబ్ నుంచి మనకు ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఇది సిల్వర్ అవార్డు అంటారు. 1 లక్ష సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత మనకి ఈ అవార్డు అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ అవార్డుకి సహకరించిన మీరందరూ, మీ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలనే తెలుపుతున్నాను. సో ఈ అవార్డు కేవలం హరివాస్తుదే కాదండి, హరివాస్తు ప్రేక్షకులందరిది. హరివాస్తుని ఫాలో అయ్యి ఎంతమంది బెనిఫిట్ పొందారో మీ అందరి సహకారం కనుక లేకపోతే నిజంగా నాకు ఇది వచ్చేదా చెప్పండి. ఇక్కడ హరివాస్తు మాత్రమే కాదండి, హరివాస్తు ఆల్ సబ్స్క్రైబర్స్. సో మీరే దీనికి కారణం. సో ఈరోజు మనం ఇంకా టాపిక్లోకి వెళ్దాం. అయితే రీసెంట్గా నేను చెప్పిన వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక పంచరంగుల ఇల్లు అని చెప్పి 5 రంగులు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, అసలు డార్క్ కలర్స్ వేసి ఇల్లు మొత్తం డిఫరెంట్గా డిజైన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మీరు ఒక అబ్జర్వేషన్ చేస్తే ఆ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేవి అట్లా వేయడం అనేది తప్పు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి, ఇది బ్లూ కలర్. అయితే కలర్స్ వేసే విధానంలో మీరు కంప్లీట్గా లైట్ కలర్స్ మాత్రమే అబ్జర్వ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో డార్క్ కలర్స్ తీసుకోవద్దు. మీకు గ్రీన్ కలర్ వేసుకోవాలనిపించింది, లైట్ గ్రీన్. రెడ్ వేసుకోవాలనిపించింది, లైట్ క్రీమ్లో లైట్ రెడ్ షేడ్ వస్తుంది, దాన్ని మనం బేబీ పింక్ అని కూడా అనొచ్చు. ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్, వైట్ కలర్ ఆర్ క్రీమ్ కలర్ వెస్ట్లో, వాయువ్యంలో లైట్ బ్లూ కలర్ ఆర్ వైట్ కలర్ వేసుకోవచ్చు. సో నిజంగా ఇవి మాకు సెట్ చేయడం కొంచెం కష్టమవుతుంది, మరి ఎట్లా చేద్దాము అని అనుకుంటే కనుక నా సజెషన్ అయితే 100% ఇంటి మొత్తానికి క్రీమ్ కలర్ వేసుకోవడం అన్నంత సూపర్ ఇంకోటి లేదు. క్రీమ్, హాఫ్ వైట్, లైట్ బిస్కెట్ కలర్ ఆర్ వైట్ కలర్, ప్యూర్ వైట్ వద్దండి, లైట్ కొంచెం షేడ్లోనే తీసుకోవాలి లైట్ కలర్స్. అయితే చాలామంది ఇంకొక ప్రశ్న వేశారు, సార్ ఇల్లు మొత్తం వైట్ వేస్తే ఎట్లాగండి? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, టోటల్ వైట్ వేయొద్దండి. 95% టోటల్ వైట్ కలర్ వేసేయడము. నెక్స్ట్ ఏం చేయాలంటే మనము, మీరు అబ్జర్వ్ చేయండి, ఒక క్రీమ్ కలర్ ఆర్ ఒక వైట్ కలర్ ఒక శారీ తీసుకున్నాం టోటల్గా,
ఈ క్రీమ్ కలర్ టోటల్ శారీ అంటే సింపుల్గా చెప్పాలంటే మ్యారేజ్ శారీ తీసుకున్నాం. సో మ్యారేజ్ శారీకి సంబంధించి టోటల్ క్రీమ్లో కింద బార్డర్ ఒక్కటి మాత్రం రెడ్ కానీ గ్రీన్ కానీ పింక్ కానీ ఇంకా ఏదైనా కలర్ రావచ్చు. సో అదేవిధంగా మన ఇంటికి కూడా టోటల్ కలరింగ్ అనేది వైట్ క్రీము లైట్ హాఫ్ వైట్ ఇట్లాంటిది వేసిన తర్వాత బార్డర్స్ మాత్రం మీరు 100% డార్క్ కలర్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో బయటి నుంచి అసలు ఇంటిని చూస్తే అరే ఎంత అద్భుతంగా చేశారు అనే మాట రావాలి. సో ఈ మాట ఒక్కసారి వచ్చింది అంటే అసలు ఆ ఇల్లు ఆనందపడుతుంది. నన్ను అసలు ఎంత మంచి మాట చెప్పారు, ఆ ఇల్లు ఆనందపడినప్పుడు ఆ ఆనందం ఆ ఇంట్లో వాళ్ళందరికీ. ఎప్పుడైనా ఒక్కటే కాన్సెప్ట్ చూడండి, టోటల్ కలరింగ్లో 95% తీసుకొని మీరు 5% ఏ రంగు వేసినా సంబంధం లేదు, కానీ మ్యాచింగ్ అయ్యే విధంగా చేయండి. రిఫ్లెక్షన్ అబ్బా ఎంత భయంకరంగా ఉంది అన్నట్టు ఉండకూడదు. సో ఈ విధంగా మీరు 100% ఈ చెప్పిన లైట్ కలర్స్ మీరు ప్రిఫర్ చేయండి. లేదండి మేము కొంచెం కలరింగ్ చేంజ్ చేద్దాము అని అనుకున్నాం, తీసుకోండి ఇట్లా లైట్ కలర్స్లో తీసుకోండి. ఏ రంగు అయినా సరే ప్రాబ్లం లేదండి. కొన్ని ఏరియాస్లో మాత్రమే కొన్ని ప్లస్ చేయడం వల్ల డబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఆగ్నేయం ఆల్రెడీ పవర్ఫుల్గా ఉన్నప్పుడు మీరు రెడ్ కలర్ వేస్తే అది యాక్సిడెంట్స్ తయారు చేయించుకోవచ్చు, దాని తర్వాత ఇంట్లో కొట్లాట తీసుకొని రావచ్చు, అగ్ని ఎక్కువ పెరగడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. సో ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి నా ప్రిఫరెన్స్ అయితే లైట్ కలర్స్ తీసుకొని జీవితాంతం సుఖ సంతోషాలతో అందరూ ఉండాలనేది నా కాన్సెప్ట్. సో ఇట్లాంటివి మీరు ప్రిఫర్ చేయండి, ఇష్టం వచ్చిన కలర్స్ మాత్రం వేసుకోండి. సో ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ టోటల్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.